మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సకల జీవరాశిని పూజించే హిందూ సాంప్రదాయంలో ఆవు, ఏనుగు, పాము, ఎలుక, నెమలి వంటి వాటికి గుడి కట్టి పూజిస్తుంటారు. అలాగే రాజస్థాన్ లోని బికనీర్ నగరంలో ఓ ప్రత్యేక ఆలయం ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఎలుకలను పూజించటం. అంతేకాదు అవి తాగిన పాలు, నీళ్లని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తుంటారు. రాజస్థాన్ లోని బికనీర్ నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్ను గ్రామంలో ఉన్న అద్భుతాలతో నిండిన కన్నిమాత ఆలయం ఉంది. ప్రపంచంలో భారీ సంఖ్యలో ఎలుకలు కనిపించే దేవాలయం కన్నిదేవి ఆలయంగా ఈ ఆలయం పేరు గడించింది. సనాతన హిందూ సాంప్రదాయంలో ఎలుకను గణపతి వాహనంగా పరిగణిస్తారు. ఈ ఆలయంలో కనిపించే ఎలుకలను దేవత సేవకులుగా పరిగణిస్తారు. ఈ దేవాలయంలో సుమారు 20,000 పైగా ఎలుకలు ఉంటాయి. అందుకే కర్ణిమాత దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఎలుకల్లో ఎవరైనా తెల్ల ఎలుకను చూసినట్లయితే వారి కోరికలు తొందరలో నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మందిర్ కి విశేషత ఏ కాబే, కాబే మతలబ్ ఈ చూహే, इनकी विशेषता ये है, ये एक धरोहर है, ये मंदिर के बाहर नहीं जाते, मंदिर के अंदर ही रहते हैं। मंदिर में अभी भोग आरती लगी है, इसमें हलवा, खीर, लापसी और खिचड़ी पूरी का भोग लगता है। इकड़ी एलुकलनु प्रजलु काबा अनि पिलुस्तारु. माता कर्णी आलयंलो नैवेद्यं मुंदुगा एलुकले तिंटायि. अनंतरं प्रजलु दानिनि प्रसादंगा स्वीकरिस्तारु. एलुकलु तिनडानिकि वेरुशनगलु, पालु मोदलैनवि इस्तारु. ఈ ఆలయం ఎలుకల దేవాలయంగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఎలుకలను దైవత్వ ఎలుకలుగా భక్తులు, గ్రామస్తులు పూజిస్తారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఎలుక ఏ భక్తునికి హాని చేయకపోవడం గమనార్హం. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. चूहों के रूप में देखेंगे ना, ये जो चूहों वाली देवी के रूप में मंदिर कहा जाता है, हम इनको स्थानीय भाषा में काबा कहते हैं। ये यहाँ का जागृत सम्राट है। हजारों की संख्या में ये काबे चूहे होने के उपरांत भी कभी कोई बीमारी, महामारी, संक्रमण जैसी कोई स्थिति नहीं बनी आज तक 600 साल में। और सामान्य जो चूहे हैं उनकी वृद्धि दर है, ग्रोथ दर है, वो मल्टीप्लाई होती है। मेरा नाम सुनीला वर्मा है, मैं दुबई से, हम दोनों पति पत्नी आए हैं माता कर्णिका के मत्था टेकने, दर्शन करने के लिए। और मेरी शादी को 25 साल हो गए हैं। जब मैं पहले साल ही यहाँ आई थी तभी माता रानी ने मेरी सारी मनोकामना पूरी करी और आज तक माता रानी का आशीर्वाद हमारे ऊपर है। इसलिए कोशिश करते हैं कि नवरात्रि में आके माता रानी के ढोक दे सके, प्रणाम कर सके, और यही इच्छा माता रानी हर साल हमारी पूरी भी कर देती है।